చిలగడ దుంప చుక్క కూర కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చిలగడ దుంప చుక్క కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, తరిగిన చుక్క కూర 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి. సో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుని కచ్చా పచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం ముద్దకూరలానే వస్తుందండి. సో కావాల్సితే కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు స్పూన్ ఇస్తారా? సో మామూలుగా చిలకడ దుంపలు ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు వేరే వెజిటబుల్స్ కాంబినేషన్లో చేస్తాం, కానీ ఇట్లా ఆకుకూర అనేది బాగుంది ఐడియా. ఎస్ అండి, బాగుంటుంది. అంటే ఇలా ఫ్లేవర్ ఉన్న ఆకుకూరలు ఏమైనా అయితే ఈ టేస్ట్ వాటికి కూడా పట్టేసి మంచి ఇది వస్తుంది. ఎస్, సో గోంగూర కొంచెం మనకి ఎక్కువ పులుపు ఉంటుంది, చుక్క కూర కొంచెం తక్కువగా ఉంటుంది, మీడియంగా ఉంటుంది అనుకోండి. సో ఆ కాంబినేషన్లో బాగుంటుంది. సో మిరపకాయలు కొద్దిగా వేగాక పోపు దినుసులు, కొద్దిగా మెంతులు అండి. సో దీంట్లో కొంచెం డిఫరెంట్గా, అంటే ఆ పులుపు అనేది కొంచెం యాడ్ కావాలనుకుంటే కొద్దిగా టమాటో ముక్కలు ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా మనకు కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది, కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండి. సో వెల్లుల్లిపాయలు మనం దాంట్లో పేస్ట్లో వేసుకున్నాం కదా, ఇంకొంచెం ఎక్కువగా ఫ్లేవర్ తెలియాలనుకుంటే ఇక్కడ మనం కొంచెం మెదిపేసి పాయలు కూడా దీంట్లో వేసేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అండి. సో కాస్త వేగాలి, అవునండి సరిపోతుంది అది. సో ఇది కొంచెం వేగాలి మనకు. సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, సో ఇది మనం అంటే వెల్లుల్లి కొంచెం పచ్చిగానే వేసుకున్నాం కదా, సో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చుక్క కూర యాడ్ చేసుకుందాం. సో ఇక్కడే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాల్సి వస్తుంది ఆకుకూర. సో ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చిలకడ దుంపలు, కావాల్సితే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి, కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే.
చిలకడ దుంపలు ప్లెయిన్ గా ఉడికించేసుకుంటున్నాయి కదా, సాల్ట్ అది ఏమేయకుండా. ఏం అక్కర్లేదండి. సో కొంచెం అంటే మరీగా ఎక్కువగా కొంచెం స్వీట్ గా ఉంటాయి అనుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేస్తే కొంచెం లోపల వరకు ఆ ఫ్లేవర్ వెళ్తుంది. ఓకేనండి. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో ఆ వెల్లుల్లి ఘాటెక్కు తెలుస్తుంది. అవును. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. చిలకడ దుంప చుక్క కూర రెడీ అండి. చిలకడ దుంప చుక్కకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప చుక్కకూర తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక తరిగిన చుక్కకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప చుక్కకూర రెడీ.